కొత్త డైరెక్టర్ వర్కింగ్ అండ్ అంతా నీకు కూడా కొత్త కొత్త ఎక్స్పీరియన్సెస్ కదా సినిమా షూటింగ్ అంతా. సో ఎలా అనిపించింది సెట్లో? ఐ ఫీల్ టెన్స్. అంటే స్టార్టింగ్ ఒక 2-3 డేస్ అనేది స్టార్టింగ్లో నా సోలో వర్క్ జరిగినప్పుడు కొంచెం టెన్షన్ ఉండింది. అంటే రుద్రమదేవి చేశాను కానీ ఒక హీరోగా నా మీద ఒక బిహేవియర్ అవన్నీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. 2-3 డేస్ నర్వస్గా ఉండింది. దాని తర్వాత ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ టు ప్లేస్. ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్ ఆన్ ద సెట్. ఓకే, సో ఏం డిఫరెన్స్ అనిపించింది నీకు? అంటే ఒక హీరోగా ఉండడము అలానే నార్మల్ మూవీస్ చేయడము, వాట్ ఫెల్ట్? అంటే ఇట్స్ నథింగ్ బట్ ది అటెన్షన్ అండి, అంతే. ఇట్స్ నథింగ్, ఓన్లీ ది అటెన్షన్. హీరో అంటే కొంచెం అటెన్షన్ ఎక్కువ దొరుకుతుంది. ఒక నార్మల్ రుద్రమదేవిలో చేస్తే ఒక ఆ అటెన్షన్ వేరుంటుంది. So I think it's only that. Oh, so why you selected only Roshan Nagarjuna garu? How he is into this project? First, I was into the project. Okay. Nannu select cheskunnaru. Oh, వాళ్ళు నిన్ను సెలెక్ట్ చేశారు. Vachi they came with me. Nannu endukante first I mean just I'm playing a supporting role. Chestana cheyna ani. Will I be interested ani. Naaku cheppin tarvata I said chestam gaadu produce, I'll be a partner in this. I want to produce the film. Nannu kuda cheppanu. చెప్పిన తర్వాత కొత్త జంట, కొత్తగా ఉండాలి, ఎవరు ఏంటి అన్నప్పుడు దిట్ స్క్రీన్ టెస్టెడ్ లాట్ ఆఫ్ పీపుల్. అండ్ రుద్రమదేవిలో తన ఫోటోగ్రాఫ్స్ అన్నీ అప్పుడు చూసింది అండ్ తన్ని స్క్రీన్ టెస్ట్ చేశారు. ఇవన్నీ చేసిన తర్వాత ఫాస్ట్ అండ్ ఫ్లయింగ్ కలర్స్ బికాజ్ వాళ్ళ ఫాదర్ శ్రీకాంత్, మదర్ ఏమో ఊహ గారు. సో ఆటోమేటిక్లీ దిస్ ఈజ్ ఇన్ హిస్ బ్లడ్ అండ్ ఐ థింక్ హీ లైక్స్ మూవీస్. ఆ ఫస్ట్ ఆ ఇంట్రెస్ట్ ఉండాలి, నాట్ బికాస్ ఆఫ్ గ్లామర్, నాట్ బికాస్ ఆఫ్ ఏదో ఒక స్టార్ అవ్వాలి, యాక్టర్ అవుతుంది, ఇది ఉంటుంది అది ఉంటుంది అని కాదు. ఇన్ ద యాక్టింగ్ ఇట్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉండాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రోషన్ కథ ఉంది, సో దట్స్ వాట్ హ్యాపెండ్. మాకు చాలా హ్యాపీ, మై ఫ్రెండ్ శ్రీకాంత్ సన్, వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. శ్రీకాంత్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ లవబుల్, అడోరబుల్ పీపుల్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. మా అందరికీ ఫ్రెండ్ అతను. And coming to the audio launch, so chala emotional ayyaru andaru, and especially you asalu chostante nee speech vinte nakaithe ala kalamba neel terigipoyam launchlo. Neel speech vini tarata Srikanth ni oni chuste మా అందరికి తిరిగింది కళ్ళు నీళ్ళు. అందరిని అలా పడేసారు రోషన్, సీరియస్లీ. ఐ నో అది ఇక్కడి నుంచి వచ్చింది, ఏదో నేర్పిస్తే నేర్చుకుని మాట్లాడేది మాటలైతే కాదు, అంత ఫీల్ ఉండదు అందులో. సో అందుకనే ఇట్ వాస్ ట్రెండింగ్.